एंत्री चैनल प्रेक्षकुलकु नेल्लूरु नगर प्रजलकु मुंदुगा विजयदशमी शुभाकांक्षलु अदे विधंगा नेल्लूरु नगरंलो इप्पुडु दाका नवरात्रुलु 9 రోజుల పాటు అమ్మవారిని కొలిచి 9 రూపాల్లో అమ్మవారిని పూజలు జరిపి నేడు 10వ రోజు విజయదశమి సందర్భంగా అమ్మవారి కృపా కటాక్షములతో ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యములతో ఆయుర ఆరోగ్యాలతో తృప్తుగాలని అదేవిధంగా అమ్మవారి కృపా కటాక్షాలతో ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండాలని చెప్పి నెల్లూరు నగర ప్రేక్షకులందరికీ మరొకసారి మా నెల్లూరు నగర జనసేన పార్టీ తరపున విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ దుగ్గిశెట్టి సుజయబాబు నెల్లూరు నగర జనసేన పార్టీ. శిలాఫలకాలు వేసి సంబరపడడం కాదు, పనులు పూర్తి చేసి నిజాయితీని నిరూపించుకోవాలని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ సవాల్ విసిరారు. నెల్లూరులోని సుబేదార్పేటలో ఉన్న నగర జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధికి నోచుకోని కనీసం ప్యాచ్ వర్కులు జరగని గ్రామాలు చాలా ఉన్నాయని, వాటిపై ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రోజుకో పార్టీ మార్చేవారు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత లేదని హితో పలికారు. జిల్లాలో యథేచ్ఛగా గ్రావెల్, ఇసుక అక్రమ రవాణాపై ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ రూరల్ ప్రాంతాల్లో కబ్జాకు గురయ్యి ఉన్నాయో చర్చించేందుకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. అసలు ఎవరో తెలియని వారితో ప్రెస్ మీట్ పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇకనైనా వేసిన శిలాఫలకాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ సెక్రటరీ కృష్ణవేణి, వీర మహిళలు హైమ, కేఎస్ఎస్ జిల్లా అధ్యక్షులు సుధామాధవ్, జనసేన నాయకులు జలదంకి రాము, సీను, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. రూరల్ లో పర్టికులర్ గా శిలాఫలకాలు జోరు అందుకుంది. ఎక్కడ పనులు స్టార్ట్ అయినాయి, ఎక్కడ పనులు ప్రారంభించారు అనే పరిస్థితి కనపడిన పక్షంలో ఆ శిలాఫలకం దగ్గరే దాదాపు శిలాఫలకం ఏర్పాటు చేసి 45 రోజులు అయింది. అక్కడే నిరసన తెలియజేయడం జరిగింది. వెంటనే నిన్నటి రోజున ఎవరో ఒక ఆయన నా గురించి మాట్లాడుతూ సమాధానం ఇచ్చారు. మీరు ఎవరో సగం నెల్లూరు రూరల్లో ఎవరికి సగం తెలియదండి, మండల స్థాయి నాయకులు అనుకుంటాను. జిల్లా ఎంపీగా ఉన్న ఆదల ప్రభాకర్ రెడ్డి గారిని అక్రమ గ్రావెల్ రవాణా గురించి, ఇసుక రవాణా గురించి, రోడ్ల గురించి, మా గ్రామ నిధుల గురించి ప్రస్తావించడం జరిగింది. ఏదైతే ఏమిలే ఎవరైనా అని చెప్పి తెలుసుకోవడానికి నేను ప్రయత్నించాను. ప్యాచ్ వర్క్ ప్రభాకర్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ఈ ప్యాచ్ వర్క్ అయినా చేస్తుంటే నెల్లూరు రూరల్ రోడ్లు చాలా బాగుండేవి. దాదాపుగా 18 గ్రామాల్లో కనీసం ప్యాచ్ వర్క్ లేక, ప్రభాకర్ రెడ్డి గారు, ప్యాచ్ వర్క్ లేక గ్రామాలంతా కూడా ఇబ్బంది పడుతున్నాయి. బస్సు సౌకర్యం ఎలాగో లేదు. బస్సులు మా గ్రామాలకు ఎందుకు రావట్లేదంటే మీరు జవాబు ఇవ్వలేరు. గ్రామ స్థాయిలో మండల నాయకులుగా మిమ్మల్ని అడుగుతున్నాను, మండల స్థాయిలో మన గ్రామాల్లో ఎన్ని బస్సులు తిరుగుతున్నాయి, ఒకవేళ అత్యవసరం అయితే ఆటోలు ఎన్ని వస్తున్నాయి, ఎంత దూరం ఎంత లేటుగా ప్రయాణిస్తున్నారు, ఇవన్నీ తెలుసుకోండి. బాగా ఇబ్బందికరంగా ఉంది. వయసు మళ్ళిన వాళ్ళు ఆటోలో కానీ బైకుల్లో కానీ రావాలంటే చాలా గందరగోళంగా ఉంది. వీటిలన్నింటి గురించి తెలిసి మాట్లాడారో తెలియకుండా మాట్లాడారో, ఏదో పెద్ద ఆయన ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడారు కదా అని చెప్పి నేను పరిశీలించాను. 2 కిలోమీటర్ల దూరంలో ఎల్లంటి దగ్గర గ్రావెల్ దోలు ఉన్నారు, పనులు అయితే ప్రారంభం కాలేదు. దాదాపుగా 4 కోట్ల చిల్లర ఉన్న పెండింగ్ వర్క్, చాలా లెక్కలు చెప్పారు. ఇక్కడి నుంచి అక్కడికి అన్ని కోట్లు ఇన్ని కోట్లు అన్నీ చెప్పారు. 45 రోజులు అయిపోయింది సార్. 45 రోజుల తర్వాత కూడా మీరు వర్క్ స్టార్ట్ చేయలేదు, ఓన్లీ గ్రావెల్ తోపి పట్టుకొని ఉన్నారు. చాలా వర్క్ ఉంది. మన కలుజ్ అయితే ఏమి, పొట్టేపాలెం కలుజ్ దగ్గర అయితే ఏమి, మన కలిగేది ఇది ములుగుడు నుంచి సౌత్ మోపూర్ దాకా భయంకరంగా ఉన్నాయి రోడ్లు. ఇవన్నీ వేయాలంటే దాదాపుగా 4-5 నెలలు పైన పడుతుంది. మీరు ఇప్పటికే ప్రారంభించకపోతే ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎప్పుడు పూర్తి చేస్తారు? ఈ లోపల ఎన్నికలు వచ్చాయంటే ఎక్కడ పనులు అక్కడే ఆపేయాల్సి వస్తుంది. ఇవన్నీ మీరు తెలుసుకోండి. తర్వాత ఎన్ని పార్టీలు మారుంటారు మీరు? నేను చూశాను, నేను గమనించాను, ఎన్ని పార్టీలు మారుంటారు. ఇన్ని పార్టీలు మారి ఏదో లబ్ధి కోసం నాయకుల దగ్గర ఆగిపోయిన మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడానికి అర్హులా? ఆలోచించండి. పార్టీ మారితే కానీ అధికారం వచ్చే పరిస్థితి లేదు మీకు. ఎన్నిసార్లు పార్టీ మారి ఉంటారు చేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు? తర్వాత పెయిడ్ బ్యాచ్ అన్నారు. పెయిడ్ బ్యాచ్ అంటే ఏంటంటే ఏదైనా రాజకీయ లబ్ధి కోసం, అదే ఆర్థిక లబ్ధి కోసం ఎవరి దగ్గరైనా ఆగిపోవడం, వాళ్ళు ఏదైనా ఇస్తే తీసుకొని దాని మీద ప్రెస్ మీట్లు పెట్టడం, లేకపోతే వాళ్ళ కింద మోచేతి నీళ్ళు తాగడం, అవన్నీ నాకు చేత కాదండి. ఒకే పార్టీలో ఉన్నాను, జిల్లా మొత్తం మీద జరుగుతున్న అన్యాయాల గురించి ప్రస్తావించాను. నా గురించి మీ పెద్దవాళ్ళని అడగండి, మీ పార్టీలో ఇప్పుడున్న పార్టీలో పెద్దవాళ్ళని అడగండి, ఖచ్చితంగా మీకు సమాధానం దొరుకుతుంది. నేను క్లియర్గా అడిగానండి, రూరల్ పరిధిలో ఉన్న గ్రామాల్లో రోడ్లు భయంకరంగా ఉన్నాయి,
శిలాఫలకాలు స్టార్ట్ చేసుకుంటా పోయే బదులు పనులు స్టార్ట్ చేయండి అని క్లియర్గా చెప్పాను. అది మీకు అయిపోయింది. ఓ మొదటి ప్రశ్న అయితే చెప్పేశారు అనుకుంటున్నాను. రెండవది, ఇసుక అక్రమ రవాణా జరగడం లేదు అను. నేను జిల్లా స్థాయిలో దాదాపుగా 150 పిటిషన్లు కలెక్టర్ గారికి ఇచ్చాను. గ్రావెల్ గురించి, మట్టి గురించి, ఇసుక గురించి, రెవెన్యూ పోతుంది, మా గ్రామాలకి నిధులు ఏమయ్యాయి, గ్రామ నిధులు ఎట్లు పోతున్నాయి. మీరే చెప్పారు ఎంపీ నిధులు అత్యవసరంగా తీసుకొచ్చి రూరల్లో పోటీ చేయబోతున్నారు కాబట్టి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఆ రూరల్ ప్రాంతంలో అభివృద్ధి సాధిస్తున్నారు. మిగిలిన గ్రామాల పరిస్థితి ఏంది? ఎంపీగా 10 నియోజకవర్గ ప్రజలు ఆయనకు ఓట్లు వేశారు అనుకుంటున్నాను. వాళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. మండల స్థాయిలో మీకు అర్థం కాదు. నేను అడిగింది ప్రభాకర్ రెడ్డి గారిని. ప్రభాకర్ రెడ్డి గారు మీరు స్పందించాలి. ఇసుక, మట్టి, గ్రావెల్ అక్రమంగా తవ్వి తరలిస్తున్నారు. నేను ఒక్కడే కాదు, దాదాపుగా జిల్లా వ్యాప్తంగా ఉన్న చిన్న చిన్న కార్యకర్తలకు కూడా తెలుసు ఈ రెవెన్యూ అంతా కూడా ప్రభుత్వానికి చేరట్లేదు. పైపిచ్చి మన గ్రామ నిధులు మళ్లించబడి ఉన్నాయి, గ్రామాల అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఖచ్చితంగా కూడా మీరు దీన్ని కేర్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సౌత్ మోపూర్లో ఉన్న మీరు చెవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్యాచ్ వర్క్ చేయమన్నాను కదా, దాని గురించి మాట్లాడతా. చెవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాను. సౌత్ మోపూర్లో ఉన్న మీరు ఏ కారణాల వల్ల నెల్లూరుకు వచ్చేశారు అనేది మీ వ్యక్తిగతం నేను మాట్లాడను. నెల్లూరులో ఉండి మీరు మండల స్థాయిలో మీరు మాట్లాడగలిగినప్పుడు నేను జిల్లా ప్రధాన కార్యదర్శిగా సమస్యల గురించి ప్రస్తావించడం తప్పేందండి? ఈ మధ్యకాలంలో నేను మీడియాలో తరచుగా చూస్తున్నాను శిలాఫలకాలని. పనులు అభివృద్ధి స్టార్ట్ చేస్తాం, మంచి పనే, నేను ఒప్పుకుంటాను. ప్రత్యేక నిధులు తెప్పించి చేయించాలి అభివృద్ధిని. మొత్తం మన 10 నియోజకవర్గాలు చేస్తే బాగుంటుంది. అందులో కూడా రూరల్లో చాలా సమస్యలు ఉన్నాయి. స్థానికంగా శ్రామిక నగర్, వైఎస్ఆర్సీపీ నగర్, వైఎస్ఆర్ నగర్లో అయితే రోడ్లు లేవు, గుంతలమయం, కాస్త చినుకులు పడితే బురదమయం అయిపోతున్నాయి. పందులు, దోమలు, కాలువలు లేవు. చాలా కార్పొరేషన్ లిమిట్లో ఉండే పరిస్థితిలో ఇంత దారుణంగా ఉంది. ఇక్కడంతా పనులు స్టార్ట్ చేస్తే బాగుంటుంది. పనులు స్టార్ట్ చేసి పనులు అయిపోయిన తర్వాత పోతే బాగుంటుంది అనేది నా అభిప్రాయం అండి. కేవలం శిలాఫలకాలు చేసుకుంటా పోతే ఈ 45 రోజులు అయిపోతే రేపు ఎన్నికలు వచ్చేస్తాయి, ఆగిపోతే. మీకు గ్రామాల్లో గొల్లకందుకూరు, ఆమంచెర్ల, నిన్న మొన్నటి దాకా పొట్టేపాలెం, మిగిలిన గ్రామాల్లో జరిగిన ఇసుక అక్రమ రవాణా గురించి ఆనవాళ్ళతో పాటు చూపించగలను. నేను చర్చకు సిద్ధం. మీరు ప్రారంభించిన 45 రోజుల తర్వాత ప్రారంభించిన పని 45 రోజులకు సరిపడా ఉందా లేదా అనే దానికి కూడా చర్చకు సిద్ధం. ఇంత స్పీడ్గా చేస్తే ఎన్నికల లోపల మీరు రోడ్లు వేయగలరా లేదా అనే దానికి కూడా నేను సిద్ధం అండి, ఖచ్చితంగా సిద్ధం. గ్రామంలో, నెల్లూరు రూరల్ గ్రామాలలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆమంచెర్ల నుంచి జైలు దాకా ఎన్ని ప్రభుత్వ స్థలాలు కేవలం రికార్డులో ఉన్నాయి, ఫిజికల్గా లేవు, పేర్లు మారిపోయినాయి, ఎవరి హ్యాండ్ఓవర్లో ఉన్నాయి, జైలు వెనక కాలువ కింద ఉన్న స్థలాలు అన్యాక్రాంతి పెట్టాయని, ఇట్లాంటి చాలా ఉన్నాయండి నా దగ్గర. ప్రజలు అవస్థపడుతున్నారు. ఎంపీగా ఉన్న మీరు శిలాఫలకాల పేరుతో కాకుండా పనులు ప్రారంభించండి. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మీరు సమాధానం ఇవ్వాలండి. ఆయన రెవెన్యూ మండల స్థాయిలో ఉన్నారు. మండల స్థాయిలో ఉన్న ఆయనకి ఆడవరకే తెలుసు, మాకు సెటిల్మెంట్లు లేవు, దందాలు లేవు, పంచాయతీలు లేవు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవడం లేదు. మీకు స్పష్టంగా చెప్తున్నాను, 10 నియోజకవర్గాల్లో సమస్య ఎక్కడుంటే అక్కడ జనసేన పార్టీ తరపున ప్రస్తావిస్తూ గుర్తు చేస్తూ ఈ పనులు పూర్తి చేయండి అని మేము మీరు పదే పదే చెప్పడం జరుగుతుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గ్రావెల్ అయితేమి, తెల్లరాయి అయితేమి, మట్టి అయితేమి అక్రమంగా తవ్వుకొని పెత్తందారులు లాభపడుతున్నారు, గ్రామాలకు మొండి చేయి చూపిస్తున్నారు, గ్రామాలు బాగా ఇబ్బంది పడుతున్నాయి, ఇసుక తవ్వకాల వల్ల గ్రామాలు మునిగిపోతున్నాయి. వీటిలన్నిటి గురించి కూడా చర్యలు తీసుకోండి. ఆదల ప్రభాకర్ రెడ్డి గారు, రోడ్ల పనులు ఏదైతే ప్రారంభించాయో అవి తొందరగా చేయండి. 10 సంవత్సరాల నుంచి ఆ రోడ్లు బాగుపడిన పరిస్థితి లేదు. పొట్టేపాలెం కలుసు వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆయన ఎవరో అన్నారు, ఎవరో వ్యక్తిగతంగా చేస్తున్న 6 నెలలు కనిపించాయి. ఆయన 6 నెలలు రూరల్లో ఛార్జ్ తీసుకున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని అడగడంలో తప్పు లేదని నేను భావిస్తున్నాను. శిలాఫలకాలు కాదు, పనులు స్టార్ట్ చేయండి నేను కోరుకుంటున్నాను. వీటికి కూడా శిలాఫలకాలు కూడా ఖర్చు అవుతుంది, కలర్ ఫొటోస్ అవన్నీ వేస్తున్నారు. ఆ పనులు స్టార్ట్ చేసిన తర్వాత ఇది ప్రారంభించింది మేమే అని శిలాఫలకాలు వేసుకోండి, బాగుంటుందని మరొకసారి తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. ఎంత్రీ న్యూస్ ప్రేక్షకులకు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు విజయదశమి శుభాకాంక్షలు, నవరాత్రుల శుభాకాంక్షలు. ఈ దసరా నుంచి మీ కుటుంబ సమేతంగా ఆరోగ్యాలతో, సిరి సంపదలతో అన్ని విఘ్నాలు తొలగిపోయి ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలని చెప్పి ఇట్లు మీ షేక్ అల్లా బక్షు.